శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీగురుభ్యోనమ నమ నా పేరు డాక్టర్ ఉషాన్నపూర్ణండి జ్యోతిష్యము వైద్య జ్యోతిష్యంలో భాగంగా అలాగే గ్రహ శాంతుల విషయాలు మాట్లాడుకుంటున్నాం మనము దాంట్లో భాగంగా నవగ్రహ దోష నివారణార్థం మనం ఏ గణపతులకి పూజ చేస్తే మనకు ఎటువంటి ఫలితాలు లభిస్తాయి అనేది మాట్లాడుకుందాము రవి యొక్క గ్రహానికి సన్స్టోన్ కానీ లేకపోతే ఎరుపు చందనంతో చేసిన గణపతిని కానీ ఆదివారం పెట్టి పూజించుకోవాలి అలాగే చంద్రుడికి వెండి లోహంతో చేసింది ముత్యము లేక పాలరాయితో చేసిన విగ్రహంతో పూజించాలి సోమవారం నాడు కనుక పూజిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి తర్వాత కుజుడు రాగి లేక పగడంతో చేసిన గణపతిని మంగళవారం పూజించాలి అలాగే బుధుడు బుధవారం నాడు మరకత గణపతిని పూజించాలి అలాగే గురువు బంగారు విగ్రహం కానీ లేకపోతే పసుపు లేక చందనంతో చేసిన లేకపోతే చెక్క గణపతితో చేసిన గణపతిని కనుక మనం పూజ చేస్తే మనకి మంచి ఫలితం లభిస్తుంది తర్వాత శుక్రుడు స్ఫటిక గణపతిని శుక్రవారం నాడు పూజించాలి శనీశ్వరుడు నల్లరాయి గణపతి అలాగే రాహుకి శాండ్ స్టోన్ గణపతిని ఆదివారం నాడు పూజించాలి కేతువు శ్వేతార్క గణపతి అంటే తెల్ల జిల్లేడుతో చేసిన గణపతిని మంగళవారం నాడు పూజిస్తే కేతు గ్రహం ద్వారా వచ్చేటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో మనకి నివారణ గ్రహదోష నివారణకి మనము ఆ విధంగా పూజ చేసుకోవాలి అలాగే వినీలాకాశంలో కూడా మనకి వినాయక చవితి సమయంలో నక్షత్రాలన్నీ గణపతి రూపంలో కనబడుతూ ఉంటాయి అప్పుడు వినాయకుడు మనకి నక్షత్రానికి దగ్గరగా కనబడతాడు నక్షత్రం వినాయకుడిని మనము సంకటహార చతుర్దశి అని పౌర్ణమి తర్వాత నాలుగో రోజున వినాయకుడికి మనము పూజలు చేస్తాం మనం ఈ విధమైనటువంటి గ్రహ దోష నివారణార్థం మనము ఈ రకమైనటువంటి విగ్రహాలతో పూజ చేసుకోవడం అలాగే వివిధ రకాల గణపతుల్ని ఇప్పుడు మనం మాట్లాడుకున్నాము ఆ గణపతులకు పూజ చేయడం వల్ల మనకి ఎటువంటి ఫలితాలు లభిస్తాయంటే సన్స్టోన్ అంటే అది ఎర్ర చందనంతో చేసింది అయితే కనుక మనకి అనారోగ్యం నుండి విముక్తి లభిస్తుంది ముచ్చపు గణపతిని కానీ పాలరాయి గణపతిని కానీ పూజిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది పగడపు గణపతి అయితే రుణ విముక్తి లభిస్తుంది మరకత గణపతి అయితే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది గంధపు చెక్కతో చేసినటువంటి గణపతిని పూజిస్తే ఉద్యోగము సంఘంలో గౌరవము అంటే చందనము వాసనతో ఉంటుంది కాబట్టి అది ఎలా నలుదిక్కులా వ్యాప్తి చెందుతుందో మనకి గౌరవం సంఘంలో అలా లభిస్తుంది తర్వాత స్ఫటిక గణపతిని పూజిస్తే భార్యాపుత్రులతో మనకి సుఖ జీవనం గడుస్తుంది నల్లరాయి గణపతిని అయితే అధిక శ్రమ నుండి అలాగే విముక్తి లభిస్తుంది శాండ్స్టోన్ గణపతి అయితే మనకి గ్రహ గ్రహ దోషాలు ఏవైతే ఉంటాయో ఆ పీడలన్నీ కూడా తొలగిపోతాయి ఇంకా శ్వేతార్క గణపతిని కనుక పూజిస్తే విఘ్నాలన్నీ తొలగి మనకి అన్ని పనులు నిర్విఘ్నంగా సాగుతాయి కాబట్టి మనం గ్రహ దోషణ నివారణార్థం ప్రత్యేకంగా ఈ గణపతిలోని పెట్టుకొని మనం పూజా విధానము యథావిధిగా గణపతిని కనుక మనం పూజ చేసి లేకపోతే గణపతి మూలమంత్రంతో మనం గనక గణపతికి పూజ చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు లభిస్తాయి మీరందరూ కూడా ప్రయత్నించండి ఇక్కడ గణపతిలో గణపతి పూజా విధానంలో మనము గణపతి యొక్క ఆకారము విచిత్రమైనటువంటి ఆకారం కలిగినటువంటి గణేషుడు మనకి విఘ్ననాయకుడు అలాగే మనకి గణములకి అధిపతి అయినటువంటి వినాయకుడు ఆయన యొక్క శరీరతత్వం గురించి మాట్లాడుకుందాము అలాగే పూర్ణము వంటి దేహము కలిగినటువంటి వాడు బాణ వంటి కడుపు కలిగినటువంటి వాడు పరిపూర్ణమైన ఈ జగత్తుకి గుర్తు ఆయన యొక్క భుజ ఇంకా గణమతి ముఖము అలాగే సన్నని కళ్ళు సున్నితమైన నే పరిశీలనా విధానం అలాగే గ్రహణము అంటే ప్రతిదీ కూడా సూక్ష్మంలో గ్రహించే శక్తి మేధస్సుకి శక్తికి సంకేతం అంటే మరి ఆయన మహాభారతాన్ని గంటము ఆపకుండా రచించగలిగినటువంటి మేధస్సు కలిగినటువంటి వాడు ఒక్కసారి మాత్రమే వింటూ తన రచనా వ్యాసంగాన్ని చేసినటువంటి వాడు ఇంకా వ వక్రతుండం వక్రతుండం అని అంటున్నామంటే ఓంకారము అంటే ఓంకారంకి చుట్టి ఉండే నాగేంద్రుడు నాగశక్తికి సంకేతం మాయాశక్తికి ఈ జగత్తుకి ఆయన సంకేతము అలాగే మాయాశక్తి ఆవరించినటువంటి శక్తి నాగానికి సంకేతం నాలుగు చేతులు మానవాతీత శక్తులు ఇంకా ఒక చేతిలో పాశం ఒక దండం అంటే బుద్ధి మనసులో సన్మార్గంలో నడిపించేటువంటి సాధనాలు ఇంకా మరొక చేతిలో విరిగిన దంతం తన దంతాన్ని తానే విరుచుకుని వ్యాసుడు చెప్పిన భారతాన్ని రచించాడు అంటే విజ్ఞాన సముపార్జన కోసం చేయవలసిన కృషి ఏదైతే ఉందో త్యాగానికి సంకేతము తన యొక్క దంతముని తనే విరుచుకోవడం ఇంకా మనకి చేతిలో మోదకము లేకపోతే వెలగపండు ఇప్పుడైతే మనము లడ్డును కూడా పెడుతున్నారు అయితే ఇక్కడ మోదకము వెలగపండు పైన పెంకు ఏదైతే ఉందో అది చాలా గట్టిగా ఉంటుంది ఆకారము పగలగొడితే లోపల కమ్మదనము అమృత తత్వం ఉంటుంది ఇంకా మూడు కన్నులు చూపించడం జరుగుతుంది అక్కడ మూడవ కన్ను జ్ఞాననేత్రము చాటంత చెవులు మనం చెప్పిందంతా విని ఆలకించడం ఈ మూర్తి దర్శనము ఎంత వినోదమో అంతటి ఆనందాన్ని కూడా ఇస్తుంది మరి గణపతి నవరాత్రులు మనకి రకరకాల గణపతులు మనకి దర్శనమిస్తాయి ఇంకొక ఈసారి మనం ఇంకొక ఎపిసోడ్లో మనకి ఎన్ని రకాల గణపతులు ఉన్నాయో వాళ్ళు ఆ వినాయకుళ్ళకి ఎటువంటి దర్శన భాగ్యం మనకు లభిస్తుందో ఈసారి మనం ప్రత్యేకంగా మాట్లాడుకుందాము శ్రీమాత్రే నమ